संक्रांति पंडुगा रेंडु रोजुल मुंदे हैदराबाद लो वच्चिंदी अनी ई रोजु मी अंदर संतोषं चूस्ता उंटे अनिपिस्ता उन्नदी एंदुकंटे इदे हैदराबाद लो नेनु पेरिगिनंता कूडा इक्कडने चिन्नप्पुडु बडिकि पोतुन्नप्पटि नुंचि ई रोजु दाका मोत्तं हैदराबाद लोने उन्ना 40 एळ्ळ नुंचि चूस्ता उन्ना हैदराबाद लो ఎన్నో సార్లు ఖైరతాబాద్ లోని జలమండలి ఆఫీస్ ముందు ఇదే ఎస్పీఆర్ హిల్స్ నుంచి ఇదే బోరబండ నుంచి మా అక్క జల్లెలు వందల మంది ఖాళీ కుండలు ఖాళీ బిందెలు పట్టుకొని అక్కడికి పోయి ధర్నాలు చేసిన రోజుల నుండి ఈ రోజు ఉచితంగా 9 లక్షల మందికి 9 లక్షల కుటుంబాలకు హైదరాబాద్ లో 20,000 లీటర్ల వరకు ఉచితంగా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఘనత అని సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడే సోదరుడు గోపినాథ్ గారు చెప్తా ఉన్నారు అన్న ఒక్కసారి ఈ ప్రాంతంలో ఏమేం జరిగినాయో చుట్టూ తిరిగి చూడండి అని చెప్పినారు ఇటు చూస్తే బస్తీ దవాఖాన ఇగో ఆ పైన చూస్తే మనం గడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకో నిర్మాణ దశలో ఉన్నాయి అది పూర్తవుతా ఉన్నాయి ఇక్కడ బ్రహ్మాండంగా వేసుకున్న ఈ రహదారి ఎడమ వైపు చూస్తే నిలువెత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ మనందరికీ ఆశీర్వాదం ఇస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఒక అద్భుతమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరిట సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇంకొక వైపు చూస్తే ఇక్కడే బ్రహ్మాండమైన రిజర్వాయర్ ఇవన్నీ కూడా మరి ప్రజలకు మంచి జరగాలి పేద ప్రజలు బాగుండాలి కులాలు మతాలతో నిమిత్తం లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎవరైతే హైదరాబాద్ లో పేదలు ఉన్నారో వారు బాగుండాలన్న ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అన్నందుకు ఇవి నిదర్శనాలని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడే ఈ జీరో వాటర్ బిల్లును కొన్ని ఇళ్లకు తిరిగి మేము ఇచ్చినాం లాంఛనంగా ఇంటింటికి పోయి ఇచ్చేటప్పుడు కొంతమంది పెద్దవాళ్లతో మాట్లాడడం జరిగింది కొంతమంది పెద్ద మనుషులు కలిస్తే వాళ్ళని అడిగిన అమ్మా పెన్షన్ వస్తుందా అంటే వస్తుంది బిడ్డ అన్నారు బియ్యం అందుతున్నాయా అంటే రూపాయి కిలో బియ్యం వస్తుంది బిడ్డ అన్నారు కరెంట్ ఉంటుందా అమ్మ అంటే నాణ్యమైన కరెంట్ ఉంటుంది కొడుక మధ్యాహ్నం పంకా వేసుకొని పండుకునేటట్టు కనీసం మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చేసినాడని అది కూడా చెప్పినారు గోళీలు ఉన్నాయా మందులు ఉన్నాయా అంటే ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పెద్దమ్మ చెప్పింది మీరు విన్నారు సంతోషమ్మ ఆమె చెప్తున్నది బస్తీ దవాఖానకపోతే నెలకు సరిపడా మందులు ఇస్తున్నారు బిడ్డ అని చెప్పింది ప్రసూతి అయితే కేసీఆర్ కిట్టు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద 116 రూపాయలు బిడ్డను సర్కారు బడికి పంపితే నాణ్యమైన సన్నబియ్యంతో బువ్వబెట్టే ప్రభుత్వం హాస్టల్కు పంపుతానంటే ఒక్కో విద్యార్థి మీద 120,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బట్టలు పుస్తకాలు బూట్లతో సహా అన్ని ప్రభుత్వమే ఇచ్చి నాణ్యమైన విద్యాబుద్ధులు 945 గురుకుల పాఠశాలల్లో చేపిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇంకొంత పెద్దగై నేను విదేశానికి పోతా అంటే ఇప్పుడే మహమూద్ అలీ గారు చెప్పినట్టు 20 లక్షల రూపాయలు అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద మన బలహీన వర్గాల పిల్లలకు 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకసారి ఆలోచించమని నేను చెప్పి కొడతా ఉన్నా ఎన్నికల్లో వచ్చినప్పుడు చాలామంది చాలా చెప్తారు నవంబర్లో కేసీఆర్ గారు ఒక మాట అన్నారు మా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ మహానగరంలో ఈ ఆడబిడ్డలందరికీ నేను మాటిస్తా ఉన్నాను డిసెంబర్ నెల నుండి మీరు మీ మీ బస్తీల్లో నల్లా బిల్లు కట్టే అవసరం లేదు అనే మాట ఏదైతే ఇచ్చినారో ఈరోజు జనవరి 12 నాడు మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా తానిచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అంటే నోటి మాటలతో పోతానే కాదు 400-500 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది అయినప్పటికీ పేద ప్రజలకు మేలు చేసే విషయంలో ఎక్కడా కూడా వెనుక తగ్గకూడదన్న ఉద్దేశంతో ఈరోజు 500 కోట్ల భారం పడ్డా సరే ఆ డబ్బు లేదో ప్రభుత్వం జలమండలికి ఇస్తుంది కానీ పేదల మీద భారం పడకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మొత్తం హైదరాబాద్ లో ఇక్కడ బోరబండలో ప్రారంభించుకుంటున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ శాసనసభ్యుడు గౌరవనీయులు గోపినాథ్ గారు అన్నారు అన్నా ఇక్కడ ఖాళీ జాగా ఉంది ఎకరం దాకా జాగుంది అక్కడ 1 MLD ప్లాంట్ ఉన్నది రిజర్వాయర్ ఉన్నది పక్కనే ఇంకో 4 MLD కడితే మరొక 4 మిలియన్ లీటర్లు కడితే ఈ ప్రాంతం మొత్తానికి కూడా శాశ్వతంగా ఇంకా ఇబ్బంది లేకుండా అవుతుందన్న అన్నారు ఒక 8 కోట్లు కావాలని కోరినారు
ఎనిమిది కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి మీకు తొందరలోనే మళ్ళీ గోపినాథ్ గారే వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా పక్కనే మా నాయి బ్రాహ్మణ సోదరులకి రాజక సోదరులకి కొంత జాగా ఇప్పమని అడిగినారు. తప్పకుండా వెంటనే ఇప్పించి అక్కడ కూడా ఆ భవనాల నిర్మాణానికి కూడా గోపినాథ్ గారు శ్రీనివాస్ యాదవ్ గారే వచ్చి శంకుస్థాపన చేస్తారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే మీకు ఒక మాట చెప్పాలా, ఈ ప్రభుత్వం రాకముందు ఏడేళ్ల ముందు హైదరాబాద్ లో కరెంట్ ఎట్లా ఉండేది, మంచినీళ్ల గోస ఎట్లా ఉండేదో ఒక్కసారి ఆలోచించేయండి. ఈరోజు ఆ రెండు బాధలు పోయినాయి, కరెంటు బాధ పోయింది, మంచినీళ్ళ బాధ పోయింది. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా మీకు చెప్పాలా, మంచినీళ్లు అంటే వేరే నగరాలు కూడా చూడండి. భారతదేశంలోని కొన్ని పెద్ద పెద్ద నగరాలు, చెన్నై ఉన్నది పక్కన తమిళనాడులో, అక్కడ నీళ్లు లేక రైళ్లలో ట్యాంకర్లు పెట్టి ఎక్కడెక్కడి నుంచో వందల కిలోమీటర్ల నుంచి ఈరోజు చెన్నైకి నీళ్లు తీసుకొని పోయే దుస్థితి ఆ ప్రాంతాల్లో ఉంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక అపర భగీరథుడి మాదిరిగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరిని కానీ 170-180 కిలోమీటర్ల దూరంలో ఉండే కృష్ణ నుండి కానీ నీళ్లను తీసుకొని వచ్చి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగు లెక్క వేసి కృష్ణ నీటిని గోదావరి నీటిని కలిపి బ్రహ్మాండంగా హైదరాబాద్ లో 2048వ సంవత్సరం వరకు, అంటే మీ మనమల్లు మన్మరాళ్ల దాకా ఇబ్బంది లేకుండా గోస లేకుండా మంచినీటికి బ్రహ్మాండమైన సౌలతను ఏర్పాటు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఆ ముందు చూపు ఆ దార్శనికత ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజలు కోరుకునేది కనీస అవసరాలు, మంచినీళ్ళు ఉండాలా, కరెంటు ఉండాలా, రోడ్లు బాగుండాలా. మాకు ఇప్పుడే సంతోషం అడిగింది, ఇల్లు కావాలి కొడుక, నాకు పెన్షన్ వస్తుంది 2000, నాకు మందులు ఇస్తున్నారు, నా పిల్లలు సరే చూసుకుంటలేరు కానీ కేసీఆర్ చూసుకుంటున్నాడు, ఒక ఇల్లు కూడా ఇప్పి కొడుక అన్నది. ఇల్లు కూడా మీకు ఒక మాట చెప్పాలి, హైదరాబాద్ లో ఈరోజు ఇప్పుడే నేను చూపెట్టిన ఆ ఇల్లు 9714 కోట్ల రూపాయలతో 100,000 ఇండ్లు దాదాపు పూర్తి వచ్చినాయి, పూర్తిగా వచ్చినాయి. ఇచ్చే బాధ్యత అతి త్వరలోనే మాది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇచ్చిన మాట తప్పకుండా, పేదవాడు ఒక్క పైసా రూపాయి కట్టే అవసరం లేక, ఒక పైసా కానీ ఒక రూపాయి కానీ ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేకుండా ఈ ఇండ్లు కూడా మీకే అప్పజెప్తాం. మాకు అయిన ఖర్చు 9714 కోట్లు, కానీ అది మీరు మార్కెట్లో ఒక ప్రైవేటు వాడు కడితే 50 వేల కోట్ల రూపాయలతో కూడిన ఆస్తితో సమానమనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఇంతటి విపత్తులో కూడా మూతికి బట్టలు కట్టుకుని తిరిగే పరిస్థితి ఈ కరోనాతో, మొత్తం ఆర్థిక సంక్షోభం, ఎక్కడికక్కడ ప్రభుత్వాల పరిస్థితి కూడా దివాలా తీసిపోయిన పరిస్థితి, కానీ సంక్షేమం, ఇంత సంక్షోభంలో కూడా సంక్షేమం ఆగలేదు, రూపాయి కిలో బియ్యం ఆగలేదు, పెన్షన్లు ఆగలేదు, రైతుకిచ్చే రైతు బంధు ఆగలేదు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కొంత స్లో కావచ్చు కానీ అవి కూడా ఆగలేదు, ఉచిత మంచినీళ్ళు ఆగలేదు, మీ పిల్లలకిచ్చే సన్న బియ్యం ఆగలేదు, ఏది కూడా ఆగకుండా అన్నిటిని కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ రంగంలో ఇది స్వర్ణయుగం పేద ప్రజలకనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ కార్యక్రమానికి సంబంధించి కూడా మీరు ఒక మాట ఆలోచన చేయండి, 6.5-7 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి, ఈ 6.5-7 ఏళ్ళలో ఒక్కటంటే ఒక్క రూపాయి పన్ను మీ మీద పెరిగిందా ఆలోచించండి. వాటర్ బిల్లు పెరుగుడు కాదు, ఉన్నదే మాఫ్ అయిపోయింది. కరెంటు బిల్లు పెరగలేదు, రిజిస్ట్రేషన్ రేట్లు పెరగలేదు, ఇంటి పన్ను పెరగలేదు, ఏదీ పెంచకుండానే కేవలం కార్యదక్షతతో సమర్థతతో ఈరోజు ప్రజలకు ఆదుకోవాలన్న ఉద్దేశంతో అల్టిమేట్ గా రాష్ట్ర ఆదాయం పెంచుతూ దాన్ని పేదలకు పంచుతూ ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళ మాదిరిగా జోడెద్దుల్లాగా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇటు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. 9 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఈరోజు ఈ 0 వాటర్ బిల్లు ద్వారా లాభం జరగబోతా ఉంది. అంటే ఇది మామూలు విషయం కాదు. 20,000 లీటర్ల వరకు మీరు అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళైనా సరే, కాలనీల్లో ఉన్న వాళ్ళైనా సరే, ఎక్కడ ఉన్నవారైనా 20,000 లీటర్ల వరకు మన నెలకి మీరు అక్కడ దాకా బిల్లు కట్టే అవసరం లేదు. ఆ పైన మీరు వాడితే దాని వరకు మాత్రమే బిల్లు ఉంటుంది తప్ప బస్తీలలో మొత్తం ఫ్రీ, బస్తీలలో ఏమి అడిగేది లేదు. కానీ కాలనీల్లో అపార్ట్మెంట్లలో కూడా 20,000 లీటర్ల వరకు వాళ్ళకు కూడా ఫ్రీగా ఇస్తున్న ఘనత కేసీఆర్ గారి నాయకత్వానికి దక్కుతుంది. ఇంకా మంచి కార్యక్రమాలు, ఇంకా చక్కటి కార్యక్రమాలు, ఇంకా ఎన్నో చేయాల్సిన బాధ్యత
మా మీద ఉన్నాయి. తప్పకుండా మీ ఆశీర్వాదం, మీ ప్రోత్సాహం ఇదే రకంగా ఉంటే తప్పకుండా భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం. రాష్ట్రంలోని పేద వర్గాలు, రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా సమిష్టిగా కలిసికట్టుగా మీకోసం పనిచేస్తూ ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికలు లేనప్పుడు కూడా మీ మధ్యనే ఉంటూ బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదుకుంటూ మిమ్మల్ని కాపాడుకుంటూ అన్ని రకాలుగా మీకు అండగా ఉంటూ ముందుకు పోతామనే విషయాన్ని కూడా మళ్ళొక్కసారి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న సందర్భంగా మీకు ఆ విషయాన్ని బోరబండలో మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు మాగంటి గోపీనాథ్ గారికి, అదే రకంగా బాబా ఫసీద్దీన్ గారికి, సీఎన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.